ఏంటంటే చాలా మితిమీరి మాట్లాడాడు నిన్న పాస్పోర్ట్ కావాలా ఆంధ్రప్రదేశ్ రావడానికి నన్ను తెలంగాణ బోర్డర్లో నన్ను బంధించేట కార్యక్రమం చేశారు నన్ను వెనక్కు తిరిగి వెళ్ళిపోమ్మని హెచ్చరించారు నేను వెళ్ళలేదు వీరోచితంగా తిరిగి వచ్చాను ఈ రాష్ట్రం రావాలంటే పాస్పోర్ట్ కావాలా ఎస్ కొన్ని కొన్ని సందర్భాలలో పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకునేటటువంటి నిర్ణయాలవి పవన్ కళ్యాణ్ గారు నేను ఒక మాట వెళతాను చెప్పు నువ్వు ఉన్నావు అసలు ఈ రాష్ట్రంలో మీ అందరికీ గుర్తుండి ఉంటుంది రాష్ట్ర ప్రజానీకానికి కొవ్వొత్తుల ప్రదర్శనకి వైజాగ్ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి నేను కూడా వారితో ప్రయాణమై వెళ్ళా ఎయిర్పోర్ట్లో దిగాం మొత్తం పోలీసు వచ్చేసారు ఎక్కడికి ఎయిర్పోర్ట్ దాట్లా మేము రన్వే మీదకి వచ్చారు పోలీసులు రన్వే మీదకి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు తిప్పి మళ్ళీ నెనక్ ఫ్లైట్లో పంపించేశారు నేను ఫ్లైట్లో వచ్చేసాం ఇది చరిత్ర అని మనం వచ్చేస్తున్నా ఆ రోజు నేమయ్య నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తే తప్ప రైటా కొవోత్తూరు ప్రదర్శనకు వెళితేనే మమ్మల్ని అందరినీ తిప్పి పంపించేశారే తిరుగు ఫ్లైట్లో ఆ రోజు నేను చేస్తున్నాను ఆ రోజు అడిగావా అడగలేదే ఇవాళ కూడా అంతే ఒక విపత్కరమైన పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తే నిన్ను తిరిగి పంపించే ప్రయత్నం చేశారు నీ చివరికి పంపించలేదు తీసుకొచ్చి సక్రమంగా నీ ఆఫీసులో పెట్టారు దీనికి గందరగోళం పాస్పోర్ట్ కావాలా ఏమిటి అన్యాయం ఏమిటి అక్రమం అనేటువంటి మాట మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాను ఇప్పుడు రాజమండ్రిలో బ్రహ్మాండంగా పలకరించావు ఆయనతో ముచ్చటించావు బయటకు వచ్చావు పొత్తు ప్రకటించావు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి కాలంలో కూడా రాజమండ్రి జైల్లో కాపు ఉద్యమ కారుల్ని పెట్టారే పలకరించావా పలకరించకపోతే పలకరించకపోయావా కనీసం ఖండించావా ముద్దగడ పద్మనాభాన్ని తీసుకొచ్చి మ్యాన్ హ్యాండిల్ చేసి వారి కుటుంబాన్ని దూషించి గందరగోళం చేసినప్పుడు పలకరించకపోతే పలకరించకపోయా పో కనీసం ఖండించావా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు దారుణాలు అన్యాయాలు చేస్తే ఖండించావు మేము అన్యాయం చేయపోయినా అక్రమాలు చేసినా చట్టబద్ధంగా చేసినా ఖండిస్తావు బట్టలు చింపుకుంటావు ఇది నీకున్నటువంటి సంస్కారం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అంతేకాదు ఏమన్నాడు నీవైనా దిగొచ్చావా నీ బతుకేమిటి నీ స్థాయి ఏమిటి నువ్వేమైనా దిగొచ్చావా నీ బతుకేమిటి నీ స్థాయి ఏమిటి అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మైకి దొరికింది కదా అన్నావే ఆలోచించుకున్నావా పరిణామాలు అంటున్నా ఎవరైనా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి నూట డెబ్భై ఐదు సీట్లలో నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్నటువంటి టువంటి రాజశేఖర్ రెడ్డి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వేమైనా పైనుంచి దిగొచ్చావా నీ బతుకే నీ బతికేంటి నీ స్థాయి నీ స్థాయి ఏంటి రెండు చోట్ల నిలబడితే రెండు చోట్ల ఓడిపోయేవే ప్యాకేజీ తీసుకొని చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నావే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావా భగవంతుడు ఉన్నాడు జాగ్రత్త ఏం చేశాడో భగవంతుడు నీకు ఒక్కసారి గుర్తు చేస్తా ఏమన్నాడు నీ చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ యువగళంలో ఏమన్నాడు భయాన్ని జగనకు పరిచయం చేస్తా వర్షన చెప్పుకుంటూ వచ్చాడు భయాన్ని జగనకు పరిచయం చేస్తా ఇవాళ ఎవరు పరిచయం చేశారే భయాన్ని ఆయనకి ఎవరు పరిచయం చేశాడు భగవంతుడు పరిచయం చేశాడు భయపడి వెళుతున్నాడు రోజుకు ఐదు సార్లు అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు రాజశేఖర రెడ్డి ఏమి చేయలేకపోయాడు నా మీద ముప్పై ఇరవై రెండు కేసులు పెట్టాడు ఆ వయసులో కూడా వేయలేకపోయాడైనా నన్ను ఏం పీకారో ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో భగవంతుడు విన్నాడు రెండు పీకి సెంట్రల్ జైల్లో పెట్టాడు వాళ్ళకన్న పెద్ద మగోడు వెనవు భయాన్ని జగనికి పరిచయం చేస్తానన్నవాడు భయపడిచొస్తున్నారు నన్ను ఏం పీకాలన్న వాడిని పీకి జైల్లో పెట్టారు నువ్వేమైనా దిగొచ్చావా నీ బతుకేమిటి నీ స్థాయి ఏమిటి అన్న నిన్ను భగవంతుడు కరెక్ట్గా ఇవ్వాల్సిన సమయంలో నీకు ఇవ్వాల్సినంత ఇస్తాడనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి మీద మీరు మాట్లాడారు నిన్న అసలు నీ మానసిక పరిస్థితి ఏంటి నాకు అర్థం కాలా నేను ఇప్పుడు కొత్తగా చెప్పట్లా ఇంతకు ముందు కూడా చెప్పావు కదా మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు ఎప్పుడేం మాట్లాడతావో నీకు తెలియదు నీ మానసిక పరిస్థితి ఏంటి అసలు ఎన్ని పెళ్ళి చేసుకున్నావు నువ్వు అది మానసిక పరిస్థితికి నిదర్శనం కాదా ఎవరితో ఉంటావో తెలియదు కదా నీకు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి గురించి మాట్లాడతావు అయ్యి నాకు అర్థం కాలేదు ఇంత ఎంతసేపులోనూ ఆవేశం అంత నువ్వు ఏదేదో మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి దూషించేటటువంటి కార్యక్రమం చేస్తావు సత్తా లేనప్పుడు ఇలాంటి మాటలే వస్తాయి నీ దగ్గర నిజంగా సత్తా ఉంటే కరెక్ట్ పద్ధతుల్లో వెళితే నువ్వు రాజకీయాల్లో పనికి వస్తావు నేను మనవి చేస్తున్నా రాజకీయాలకు పనికి రానటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఆయన మనోహర్ కొంగు పట్టుకొని వెళుతున్నాడు డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్తారు తప్ప మరొక చోటకు వెళ్ళరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అలాంటి పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ చాలా ఆవేశపూరితమైనటువంటి ఉపన్యాసాలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అన్నారు సింపతి వేవ్ అంట ఆ సింపతి వేవ్లో జగన్మోహన్ రెడ్డి గారు కొట్టుకుపోతారట ఎక్కడుందో సింపతి ఎక్కడుందో వేవో నాకు అర్థం కావట్లేదు సింపతి వేవుని సృష్టించడానికి కృత్రిమ ఉద్యమాలను సృష్టించడానికి దత్తపుత్రుడు సొంతపుత్రుడు బాలకృష్ణ లాంటి వాళ్ళు పాపం ఏ మాటగా ఆ మాట పాపం బ్రాహ్మణి గారు మాట్లాడే మాటల్లో నేనేమి ఖండించదలుచుకోలేదు ఎందుకంటే ఎన్టీ రామారావు గారి మరణానికి కారణమైనటువంటి భర్తని ఆరాధించినటువంటి హిందూ స్త్రీ భర్త రాక్షసుడైనా సరే ప్రేమించాలనేటువంటి సాంప్రదాయం కలిగినటువంటి దేశం ఇది అందువల్ల ఆమె బాధపడుతూ ఉంటారు సహజమైనటువంటి అంశం దానికి మనం తప్పు పట్టవలసినటువంటి అవసరం లేదు ఒకటైతే వాస్తవం నారా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు ఇల్లీగల్ మనీని కాజేశారు దానివల్ల ఆయన చట్ట ప్రకారం శిక్షించవలసిందే ఆ చట్టం తన పని తాను చేసుకుపోతుంది రాజకీయ కక్షలకు దీనిలో తార్కాణమే లేదు మేమేంటే నాకు అర్థం కాలేదు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అన్యాయంగా ఆయనకు సింపతి ఇచ్చేటటువంటి తెలివితక్కు వాళ్ళే మేము చట్ట ప్రకారం దొరికినప్పుడు ఎన్నికల సమయం లేదు ఎన్నికల తర్వాత లేదు ఎప్పుడైనా వారి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత చట్టబద్ధమైనటువంటి ప్రభుత్వాలకి డిపార్ట్మెంట్స్కి ఉంటాయి చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఆ క్రమంలో ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప ఇవాళ కాబట్టి రేపు రేపు కాబట్టి ఎల్లుండి నిదానంగా అయినా సరే ఎవరైతే ఉన్నారో ఈ ప్రచారం చేసేవాళ్ళు అన్యాయంగా అక్రమంగా చంద్రబాబును అరెస్ట్ చేశారనే వాళ్ళకి వాస్తవాలు తెలుస్తాయి ఇవాళ కాబట్టి రేపు రేపు తెలియండి వాస్తవాలు తెలిసి వాళ్ళు కూడా వాస్తవాలను అర్థం చేసుకొని ఇది చట్ట ప్రకారమే జరిగిందనే విశ్వాసాన్ని నమ్ముతారని నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నా పొత్తుని ఆహ్వానించారా ఎవరు ఆహ్వానించారో నాకు తెలియదు అదే అదే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ప్రజలు కూడా అర్థం పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు పొత్తుని కూడా జనసేన తెలుగుదేశం పొత్తును తటస్థులు కూడా ఆహ్వానించారు అని తటస్థులు కాదు జనసేనలో ఉన్నవాళ్ళే ఆహ్వానించే పరిస్థితుల్లో లేరు జనసేనలో ఉన్నవాళ్ళు ఏమనుకుంటున్నారు వీరమహిళలు జనసైనికులు మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్నాడు ఇంకో మాట చెప్తున్నా అడిగారు కాబట్టి నేను ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి కాదు అప్పుడు తెలుసుకుందాం ముందు జగన్ దించేయటమే మా కోరిక జగన్ దించేసిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అప్పుడు డిసైడ్ చేద్దాం పిచ్చేసి ఆదాస్తమా పవన్ కళ్యాణ్ ఎందుకైనా మోసం చేస్తావు ఎవరు ముఖ్యమంత్రి నువ్వా అది ఎన్ని సీట్లు ఇస్తారు నీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తే సస్తే వచ్చేది లేదు సచ్చేది లేదు అది వేరే విషయం నీకు ఎన్ని సీట్లు ఇస్తారు నూట డెబ్బై ఐదు సీట్లలో నువ్వు ఎన్ని సీట్లు తెచ్చుకుంటావు ఎన్ని సీట్లు వస్తాయి నీకు ఆవురావురు ఆవురు మంటూ వెళ్ళి వాళ్ళ దగ్గర పడి కాళ్ళు వాళ్ళ కాళ్ళు పిసికే కార్యక్రమం చేస్తున్నావు వీర సైనికుల్ని వీర మహిళల్ని కూడా కాళ్ళు పిసుకోమంటే పిసకడానికి సిద్ధంగా ఉండరని కూడా ఈ సందర్భంగా నేను నమ్ముతా ఉన్నా తటస్థులు కాదు నీ పక్షాన ఉన్న కూడా నీ యోగక్షేమాలు తెలుసుకునే వాళ్ళు కూడా నీ అభివృద్ధి కోరుకునే వాళ్ళు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం ఓటు వేయటానికి సిద్ధంగా లేరు రాసుకోండి మీరు ఇవాళ కాకపోతే రేపు ఎన్నికల్లో చూస్తాం నీకు ఇచ్చినటువంటి సీట్లు కానీ నువ్వు పోటీ చేసే పద్ధతి కానీ ఆటర్ ఫ్లాప్ కాకపోతే అప్పుడు నేను అనగా మనం మనం చేస్తున్నా నేను చెప్పాను కదా ఇందాక అసలు వాళ్ళు కలిసి రావాలనే మా కోరిక కలిసి వస్తే వాళ్ళ బలం ఏంటో ప్రజలు చూస్తారు మా శక్తి ఏంటో చూస్తారు కలిసే రండి కలుపుకొని పోతాం దానిలో అనుమానం లేదు కలిసి గట్టుగా విసిరి బంగాళాఖాతంలో వేస్తాం అటు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని ఇద్దరిని కూడా దానిలో ఏ విధమైన సందేహం లేదు నేరం చేసిన వాడు అనుభవించక తప్పదు ఆ నేరగాడిని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఆ నేరంలో భాగస్వాములు అవుతారు పవన్ కళ్యాణ్ అది తెలుసుకోమని మనం చేస్తాం